Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Charan ki income ento? Charan ki income ante bro, nainaithe job chestha bro. నాయితే జాబ్ చేస్తా జాబ్ ఓకే జాబ్ పక్కన యూట్యూబ్ ద్వారా ఎంత యూట్యూబ్ అంటే నేను షార్ట్స్ చేస్తా బ్రో నేను లాంగ్ వీడియోస్ చెప్పిన కానీ మీరు రేర్ ఉంటాయి నా వీడియోస్ అంతకుముందు కూడా కవర్ సాంగ్స్ అన్నారు కవర్ సాంగ్స్కి డబ్బులు రావు అది మీకు తెలుసు కవర్ సాంగ్కి కవరేజ్ క్లెయిమ్ వస్తుంది 0 రూపీస్ అది చాలా మళ్ళీ ఎన్ని పోయినాయి నా వ్యూస్ 1 crore 2 crore పోయినాయి ఉన్నాయి 80 lakhs 60 lakhs వ్యూస్ పోయినాయి కూడా ఉన్నాయి సాంగ్స్ పిల్లలతో చేపించినాయి కాకపోతే 1 రూపాయి రాదు లాంగ్ వీడియోస్ ఏమంటే ఇప్పుడు నేను 0 రూపీస్ ఛాలెంజ్ వీడియో ఇట్లా ఛాలెంజ్ వీడియోలు అవి చేసిన కదా వాటికి మీరు ఎంత వస్తాయని అడగడం కంటే మీరు ఎంత ఖర్చు పెట్టారని అడగాల్సింది అదే ఇన్కమ్ ఎంత వస్తుంది మా యూట్యూబ్ ద్వారా ఓకే ఏదో చేస్తున్నారు షార్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా చేయరు కదా ఏదైనా సరే అదే బ్రో నేను ఎంత పెడతా అంత నాకు పైసలు వచ్చేసాయి బ్రో ఇప్పుడు ఒక 5000 ఎంత అవుతుంది మీకు ఫస్ట్ ఇన్కమ్ నాకు ఒక 10000 ఎంత వచ్చిండదు బ్రో నాకు తెలిసి 10000 నిజమే 10000 అది ఒక 2 నిమిషాల కెమెరాలు ఆఫ్ లో ఆఫ్ లోనే ఉన్నాయి కాదు బ్రో నాకు మొత్తం సాంగ్స్ ఛానలే బ్రో నాది ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నా షార్ట్ వీడియోలు మొన్నటి వరకు నాకు ఎంత మొత్తం కవర్ సాంగ్లేనే నా ఛానల్ ఏమున్నాయి కంటెంట్ ఉన్నా కానీ మధ్యలో సాంగ్ పెడతా సాంగ్ పెట్టినా కానీ కవర్ రేటే పైసలు రావు నాది ఛానల్ మీద స్ట్రైక్ ఉన్నది బ్రో స్ట్రైక్ ఉంటే మానిటైజ్ కాదు మీకు తెలుసు స్ట్రైక్ ఉండే మానిటైజ్ కాలే రీసెంట్గా ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది ఇన్కమ్ ఫిబ్రవరిలోనే షార్ట్స్ ఇంకా అప్పటి వరకు షార్ట్స్ వాడు డబ్బులు ఇయలే షార్ట్స్ ఎందుకంటే స్ట్రైక్ ఉండే ఫిబ్రవరి నుంచి వాడు యూట్యూబ్ షార్ట్స్ వాడు డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసిండు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఇది జూన్ అయినాయి 5 మంత్స్ అట్లా కాకపోతే యూట్యూబ్ నుంచి అమౌంట్ కంటే నాకు ఇక్కడి నుంచి అమౌంట్ వస్తుంది బ్రో ప్రమోషన్ చేస్తూ ఉంటా ప్రమోషన్స్ నుంచి అమౌంట్ వస్తూ ఉంటుంది ప్రమోషన్ చేస్తూ ఉంటా ఒక ప్రమోషన్కి 5K 10K 20K ఇట్లా ప్రమోషన్ దాన్ని బట్టి ఏదో వస్తుంది అట్లా మంత్కి ఎంత తీసుకుంటున్నారు మంత్ కంటే ఉండొచ్చు బ్రో ఒక 20 వరకు వస్తుండొచ్చు అంటే మీరు దీని అన్నారు కదా ఇది కాకుండా ప్రమోషన్స్ నుంచి అంటే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ప్రమోషన్స్ అంటే ఒక 10K 20K అని అనుకోండి అది ఒక 4-5 వీడియోలు చేసినాం అనుకోండి అవి ఒక 50K వరకు ప్రమోషన్లు వస్తాయి ఇవి తక్కువ బ్రో ఈ షార్ట్స్ కదా నేను వీడియో వ్యూస్ వస్తేనే వీడియో ఉంచుతా లేకపోతే తీసేస్తా వీడియోని ఇప్పుడు సపోజ్ ఒక 40 లాక్ వ్యూస్ పోయింది అనుకోండి దానికి మీద ఒక 500 నుంచి 1000 వరకు రూపీస్ వస్తాయి 40 లాక్ వ్యూస్ మళ్ళీ దానికి అదే సాంగ్ మీద పెట్టినా అనుకో దానికి నేను మళ్ళీ వేరే సాంగ్ పెట్టాలి కదా సాంగ్ పెడితే నాకు హిట్ అవుతుంది కదా సాంగ్ పెడితే కాపరేట్ క్లెయిమ్ పడుతుంది పైసలే రావు నెక్స్ట్ మన స్పై ఏదో సీత కోసం ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు సగలోనే ఆపేశారు అది ఎందుకు అది అంటే వ్యూస్ రాక లేకపోతే వీడియోస్ వ్యూస్ రాకేంది బ్రో చాలా హిట్ అయింది ఒక్కొక్కటి 5 మిలియన్ వ్యూస్ 4 మిలియన్ వ్యూస్ చాలా హిట్ మరి ఎందుకు ఆపేశారు మరి ఎందుకని ఆపేశారు సీత కోసం అనే వీడియో ఎందుకు ఆపేసిన అంటే బ్రో యాక్చువల్గా అది పార్ట్ 6 పార్ట్స్ చేసిన బ్రో యాక్చువల్గా అది ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే ఒక 20 పార్ట్స్ ఉండే 20 పార్ట్స్ అనుకున్నా నేను కాకపోతే 6 పార్ట్కి వచ్చేవరకు ఏంటంటే ఏమైపోయిందంటే అప్పటికి నాకు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే బ్రో అది మళ్ళీ నా మైండ్ ఏదైనా అంటే కరెక్ట్ నా మైండ్ వర్క్ చేస్తా నేను వీడియోలు తీసా బ్రో ఏదైనా కొంచెం నాకు తేడా అనిపించిందంటే నేను వెళ్ళను అక్కడికి ఆపేస్తాను అట్లనే అయింది ఆ వీడియో ఇప్పటికీ ప్రతి వీడియో కింద కామెంటు సీత కోసం పార్ట్స్ ఏమైనా ఎప్పుడు ఇదే సాగు కొట్టేశారు పబ్లిక్ ఎక్కడికైనా పోయినా కూడా నెక్స్ట్ పార్ట్ ఏంది ఆ పాట ఎందుకు తీయలేదు ఎందుకు చూపించలేదు అది అని అడుగుతాను అదే ఇప్పుడు చూసి వాళ్ళు అందరికీ చెప్పాలి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ అంటే చేస్తా బ్రో ఇప్పుడైతే ఏజెంట్స్పై సీజన్2 తీసేది ఉంది అదైతే అయిపోయిన తర్వాత ఆలోచిస్తా ఉంది ఇప్పటికీ తీయాలని ఉంది నా దగ్గర కాన్సెప్ట్ ఉంది తీయాలని ఉంది తీస్తా కాకపోతే ఇప్పుడు ఏజెంట్స్పై అనేది ఒక సీజన్2 తీసేది ఉంది సో అది తీసిన తర్వాత తీయడానికి అయితే ట్రై చేస్తా అట్లా చరణ్కి ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిందంట సీరియస్ అయిందట యాక్సిడెంట్ అంటే నాకు యాక్సిడెంట్ ఏం కాలే బ్రో కింద పడ్డ జస్ట్ ఎప్పుడంటే ఇప్పుడు కూడా కాదు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కింద పడ్డ కాలికి దెబ్బ తగిలింది ఇదంతా కోసుకుపోయింది ఆ రోజు ఫస్ట్ టైం బ్రో అప్పటివరకు నేను ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండే సిటీలో ఇప్పుడు సిటీలో ఎట్లుంటుంది బండి ఏమంటే ఇది మొత్తం ఇట్లా ఒక్కళ్ళకి వెళ్ళి కొట్టుకుంటే వెళ్ళిపోతుండే అయితే మనకు లైఫ్ ఓకే ఫ్యామిలీ ఓకే లైఫ్ ఓకే లవ్ గివ్ ఇలా మనకు లేవు నడుస్తుందంటే పర్లేదు చెప్పండి లేదు బ్రో లవ్ గీ అవన్నీ సోకులు లేవు నాకు సోకులు ఉంటే మీరు చెప్పంగానే ఎమ్మడే వస్తాను ఎందుకంటే పిల్లతో డేటింగ్ పోతున్నా వస్తారే బ్రో రేపు కాకపోతే ఎల్లుండి వస్తావు అని చెప్తుండే నువ్వు నిన్న అడిగినావు ఈరోజు వస్తా అని చెప్పిన ఖాళీ ఉండే బ్రో లవ్ గీవులు అవన్నీ అప్పుడు లేరు అప్పుడే ఎప్పటికీ లేదు బ్రో అప్పుడని కాదు ఎప్పటికీ లేదు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లేదు నాకు అది ఏంటంటే నా కళ్ళమ్మ కూడా చాలా జరిగినాయి బ్రో ఫ్రెండ్స్కి లవ్ ఫీల్ లేరు కొంతమంది సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం అమ్మాయి లేదని చెప్పేసి ఇప్పటికీ కొంతమంది లవ్ చేసి పెళ్లి చేసుకొని ఇప్పుడు పెళ్ళం ఆడిస్తారు నిలబడతారు కూసం అంటే కూర్చుంటారు ప్రేమ అనుకోవచ్చు కదా ప్రేమ ఎట్లయితే బ్రో ఇప్పుడు నాకు బయటకు వస్తాడు నా దగ్గరికి వస్తాడు అలా పెళ్ళం ఫోన్ చేస్తుంది రే
రెండు నిమిషాలే ఉండాలి. అరే మళ్ళా డైరెక్ట్ అరే ఇష్టం ప్రేమతో అట్లానే ఇష్టమో ప్రేమ అరే అంటారా బ్రో. పక్కన సరే సరే పక్కన ఫ్రెండ్ ఉన్నారని చెప్పేసి కూడా కొంచెం మాట్లాడదాం, లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడదాం. ఆ 7 నో 2 నిమిషాలు నువ్వు ఉండాలనుకోవడం కథం. ఇక అరే మామ 2 నిమిషాలు వస్తారా టాయిలెట్ పోయేసానికి వస్తాను అడే అడే ఆడ వెళ్ళిపోతారాడు డేంజర్ బ్రో అసలుకి. అదే సరే అదే పక్క పెట్టుకో సరే పెళ్ళి అయింది అనుకున్నాను. కాకపోతే లవ్ ఫెయిల్యూర్ వేసుకొని సూసైడ్ చేసుకొని నా కళ్ళం కూడా మస్తు జరిగినాయి బ్రో. లవ్ ఫెయిల్యూర్ అయ్యి లవ్ కానీ ఇవాళ రేపు అమ్మాయిలు మంచి లేరు అబ్బాయిలు మంచి లేరు బ్రో. చేయాలంటే కూడా ప్యూర్ లేదు అసలు నిజంగా లేరు మంచి వాళ్ళు లేరు. వెతికితే దొరుకుతుంది బ్రో, వెతికితే దొరుకుతుంది, వెతికితే ఎప్పుడైనా దొరకాలి. మీ ఇంటర్వ్యూస్ ఎవరైనా నాకు మెసేజ్ చేస్తే మంచిగా ఉండే ఇన్స్టాగ్రామ్లో ప్రపోజల్స్ వచ్చింటాయి అవి వస్తున్నాయి అంటే లేదు నా ఎక్కువ చిన్నపిల్లలు చూస్తారని చెప్పిన కదా బ్రో. ఎక్కువ చిన్నపిల్లలు అన్న పెడతారు ఇన్స్టాగ్రామ్ మీద హాయ్ అన్న ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న ప్లీజ్ రిప్లై మీ అన్న అని పెడతా ఉంటారు పిల్లలు. ఇంకా మొత్తం ఒక 500 నుంచి 1000+ మొత్తం పిల్లల కామెంట్సే ఉంటాయి బ్రో. అందులో ఏడైనా ఎత్తుకాలి, ఏ పిల్లని మెసేజ్ చేసినా ఎత్తుకాలి. సరే ఎత్తుకినా దానికి టైం ఇవ్వాలి, మనకి ఏడ టైం ఉంది, దానికి ఒక టైం ఇవ్వాలి. దానికి ఫోన్లు రీఛార్జ్ చేయమంటుంది, పైసలు లేవు, ఒక 5000 ట్రాన్స్ఫర్ చేయమో, ఒక 5 డేస్లో ట్రాన్స్ఫర్ చేస్తానంటది. ఇక 5 డేస్ తర్వాత అడ్డే ఇక బాయ్ అంటది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే బ్రో నాకు మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు నేను. మా డాడీ ఊర్లోనే ఉంటుండు. ఒక 3 ఇయర్స్ బ్యాక్ మేము ఇక్కడ నా ఊళ్ళో ఉంటుండే. అప్పుడు మా ఫాదరు కొంచెం డ్రింక్ చేసి బాగా సతాయించి మమ్మీని డిస్టర్బ్ చేసి అది చేస్తూ ఉండే. సో మేము మా మమ్మీ మా తమ్ముడు నేను సెపరేట్ అయిపోయి పక్కకు వచ్చేసినాం. వచ్చేసినాక మా డాడీ ఇంకా ఊరికి వెళ్ళిపోయి ఊరి దగ్గరనే ఉంటుండు కంప్లీట్గా. ఆయన ఏంటంటే తాగి తిన్నాడు బ్రో, సో బాడీ అంతా అదైపోయి అట్లా ఉంటుంది అన్నమాట. సో స్టార్టింగ్ నుంచి కూడా నాకు సపోర్ట్ చేయలే, ఏది దాంట్లో కూడా సపోర్ట్ చేయలే. ఇప్పుడు ఏదైనా చేస్తున్నా జాబ్ చేస్తున్నా అని చెప్పినా కూడా సపోర్ట్ చేయలే, యూట్యూబ్ చేస్తున్నాను కూడా సపోర్ట్ చేయలే. ఏదైనా కంప్లీట్ ఆపోజిట్ ఉంటుండే నాకు. అరే ఇదేంట్రా ఇప్పుడు ఫాదర్ అంటే ఏంది బ్రో, ఫాదర్ అంటే అన్నిట్లో సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే ఇప్పుడు ఇప్పుడు ముందుకు పోవాలంటే సపోర్ట్ ఉంటేనే ఇంట్లో బయట వాళ్ళు ఇవాళ రేపు బయట వాళ్ళే చేస్తారు బ్రో, ఇంట్లో వాళ్ళైనా కనీసం చేయాలి కదా బ్రో. మా మమ్మీ ఫస్ట్ నుంచి సపోర్ట్ బ్రో. నేను డిప్లొమా చదివినప్పటి నుంచి నేను జాబ్ చేసినప్పటి నుంచి మా మమ్మీ నాకు డబ్బులు ఇస్తుండే. ఒక షాప్లో పనిచేస్తున్నాం మమ్మీ, బట్టల షాప్లో పనిచేస్తుండే. బట్టల షాప్లో పనిచేసి అక్కడ నాకు 1000 రూపాయలు 2000 అట్లా పంపిస్తుండే. ఆ పైసల్ని నేను హాస్టల్ వండుకుంటూ సిటీలో హాస్టల్ వండుకుంటూ దాన్ని రొటేషన్ చేస్తూ వచ్చా. చిన్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి కష్టపడే బ్రో. నేను 8 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ నుంచి కూడా నేను ఎప్పుడైతే నేను 10th అయిపోయిందో టెన్త్ రాకముందు కూడా నేను కష్టపడే బ్రో. ఫస్ట్ పేపర్ వేసిన బ్రో, నేను పేపర్ వేస్తుండే. మా డాడీ అట్లా గల్లీల నుంచి వస్తున్నారే మా డాడీ చూస్తారా మా డాడీ చూస్తారా అని చెప్పేసి అట్లా పేపర్ సైడ్ దాచిపెట్టేసి ఆయన పోయిన తర్వాత అందరికి పేపర్ ఇస్తుండే. మళ్ళీ తెలుస్తారే వీడు మా కొడుకు పేపర్ ఇస్తున్నా అని చెప్పేసి ఇజ్జా పోతుంది అది అని చెప్పేసి అని అనుకుంటారు కదా బ్రో. అనుకున్నప్పుడు నేను అట్లా చేస్తుండే. ఇక చేసిన తర్వాత నార్మల్గా హైదరాబాద్కి వచ్చి జాబ్ చేసిన. జాబ్ చేసిన తర్వాత నాకు కూడా సపోర్ట్ చేశారు మా అన్న మా వదిన ఉంటారు నాగోళ్ళు, వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు నాకు స్టార్టింగ్లో. సపోర్ట్ చేసిన తర్వాత ఒక 5-6 మంత్స్ అయిన తర్వాత మళ్ళా ఊర్లో ఉండే మా మమ్మీ మా డాడీ ఊర్లో ఉండే హైదరాబాద్ తీసుకొచ్చిన. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత మా డాడీ స్టార్టింగ్లో మంచిగా ఉన్నాడు బ్రో, స్టార్టింగ్లో మంచిగా ఉన్నాడు. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత జాబ్ చేసిన. జాబ్ చేసిన తర్వాత నేను సపరేట్గా ఇల్లు రెంట్ తీసుకున్నా. మా వాళ్ళందరినీ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చిన. ఊర్లో ఏం తెలియదు బ్రో మా వాళ్ళకి, ఏం తెలియదు. ఇడి తీసుకొచ్చినాక మా డాడీ మంచిగా వర్క్ చేస్తుండే. మా మమ్మీ చిన్నప్పటి నుంచి వర్కే కదా బ్రో, ఆమె కొంచెం రెస్ట్ తీసుకోవాలని ఇప్పుడు కలిసే ఉన్నారా? ఇదివరకు సెపరేట్ అయ్యారు డాడీ అన్నారు. అంటే సపరేట్ అయ్యారు అంటే సపరేట్ అయ్యింది ఏం లేదు బ్రో. ఆయన జస్ట్ మమ్మల్ని వెళ్ళగొట్టేసిండు. అంటే ఆయన వెళ్ళిపోయిండు, ఊరికి వెళ్ళిపోయిండు. ఏ మీతో ఉండలేను నేను, మీతో ఉండను నేను, నా ఇష్టం వచ్చిన నేను తాగుతా, నా ఇష్టం వచ్చిన నేను బతుకుతా అని ఉంటుంది అని ఉండే. కానీ చిన్న ఉన్నప్పుడు బ్రో, ఇప్పుడు బయట ఎవరిట్లా పోతుందంటే మా డాడీకి చూసి రెస్ట్ పట్టిస్తుండే బ్రో, ఇజ్జా తీస్తుండే. ఇవాళ రేపు అరైతే తాగుబోతారా వీడేందరా అన్నట్టు అది చూస్తున్నా. అది నాకు ఇప్పటికీ బ్రో నాకు అది తలుసుకున్నప్పుడల్లా నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి బ్రో ఘోరంగా అసలు.